పెళ్ళైన కొద్ది రోజులకే పురుషులు ఇతర స్త్రీలను ఇష్టపడటం ప్రారంభిస్తారు. వారితో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని ఆలోచిస్తూ వారి పట్ల ఆకర్షితులవుతారు. అయితే దీని వెనుక కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? చాణక్య నీతిలో మతం, అర్థం, పని, మోక్షం, కుటుంబం, సంబంధం, పరిమితి, సమాజం, దేశం మరియు ప్రపంచానికి సంబంధించిన సూత్రాలు చెప్పబడ్డాయి. చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు కూడా భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన సిద్ధాంతాన్ని అందించాడు. పురుషులు మహిళలు ఒకరినొకరు ఆకర్షించుకుంటారని అందరికీ తెలుసు. ఇది సాధారణం కూడా. ఆకర్షణ మెప్పును దాటి తప్పుడు సంబంధంగా మారినప్పుడు తప్పులు జరుగుతాయి. ఇదే జరిగితే వైవాహిక జీవితం కూడా నాశనమయ్యే అవకాశం ఉంది. వివాహేతర సంబంధం ఎప్పుడు తప్పుగా పరిగణించబడుతుంది? మరో స్త్రీ వల్ల భర్త తన భార్యకు దూరం కావటానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వయసులో పెళ్లి చేసుకోవటం భార్యాభర్తల బంధానికి హానికరం. ఒక వ్యక్తి చిన్న వయసులోనే తన కెరీర్పై సీరియస్గా ఉంటాడు. ఈ వయసులో అవగాహన కూడా తక్కువ. ఈ వయసులో కెరీర్పై చాలా శ్రద్ధ ఉంటుంది. మరేమీ దృష్టిని ఆకర్షించదు. కాలక్రమేణా జీవితం స్థిరంగా మరియు కెరీర్ సులభం అయినప్పుడు ఒక వ్యక్తి తన కోరికలపై శ్రద్ధ చూపుతాడు. అటువంటి పరిస్థితిలో వివాహేతర సంబంధాల ప్రమాదం పెరుగుతుంది. భార్యాభర్తల సంబంధంలో శారీరక సంతృప్తి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది లేకపోవటం వల్ల ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వివాహేతర సంబంధాల వైపు అడుగులు పెరగటం మొదలవుతుంది. కొంతమంది భార్య ఉన్నప్పటికీ వివాహేతర సంబంధం పెట్టుకోవటాన్ని ఓకే అంటారు. అటువంటి పరిస్థితిలో భార్యాభర్తల సంబంధంలో నమ్మకం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నమ్మకం ఉంటే ఇద్దరూ ఒకరికొకరు నిజాయితీగా ఉంటారు. వైవాహిక జీవితంలో భాగస్వామి మనసు కలత చెందటం చాలా తరచుగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఇతర స్త్రీలు లేదా పురుషులను ఇష్టపడతారు. ఇక్కడ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకోవటంపై దృష్టి పెట్టాలి. కాబట్టి ఆ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రులయ్యే వరకు ప్రేమ తీవ్రత వివాహంలో ఉంటుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత పురుషులు తమ భార్యల నుండి దూరం కావటం గమనించబడింది. దీని వెనుక కారణం ఏంటంటే భార్య తన బిడ్డ కంటే భర్తకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభిస్తుంది.